ఒకసారి రాజా రామోహన్ రాయ్, రాజా రామోహన్ రాయ్ గారి దగ్గర ఒక శిష్యుడు ఆయన దగ్గర ఉంటూ ఉండేవాడు. ఆయన బ్రహ్మ సమాజంలో ఒక శిష్యుడిగా ఉన్నాడు. ఆయనకి ఎప్పుడూ ఒక భయం, మరణ భయం. అమ్మో ఏంటి నా పరిస్థితి, అమ్మో నేను ఎలా ఎంతకాలం జీవిస్తాను, ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు. ఏమైందేమో కానీ ఆయన యేసయ్య జన్మ గురించిన విషయాలు తెలుసుకున్నాడు. ఎవరో ఒక స్నేహితుడు చెప్పడం వల్ల లేకపోతే ఏదో ఒక రీతిగా ఈ యొక్క మెసేజ్ని ఆయన తెలుసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత బాగా బైబిల్ని చదవటం ప్రారంభించాడు. అలాంటి సమయంలో నిజంగా జరిగిన సంఘటన కుషప్ చంద్రసేన్, నిజంగా జరిగిన సంఘటన ఈ రాజా రామ్మోహన్ రాయ్ వెంటనే ఉండే, వెన్నంటే ఉండే ఈ కుషప్ చంద్రసేన్ ఎప్పుడైతే బైబిల్ని పరిశీలనగా చదివాడో ఒక విషయం తెలుసుకున్నాడు. ఇంక నేను భయపడాల్సిన పని లేదు, క్రీస్తు నా కొరకు జన్మించాడు, ఆయన నా భయాన్ని తీసివేశాడని చెప్పి ప్రార్థనా సమాజ్ అని స్థాపించి యేసయ్య కోసం జీవించడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో మరణ భయాన్ని తీసివేయడానికే యేసయ్య లోకానికి దిగి వచ్చాడు. భయపడుతున్నావా, కంగారు పడుతున్నావా, భవిష్యత్తు గురించిన ఆందోళన, ఏం జరుగుతుందా అన్న? నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు జీవిస్తే యేసయ్య కోసం జీవిస్తాం, చనిపోయినా పర్వాలా నేను యేసయ్యతో ఉంటాను, అంతేగాని భయపడాల్సిన పని లేదు. జీవిస్తే యేసయ్య కోసమే జీవిద్దాం, చనిపోయినా ఇంక పర్వాలేదు, భయం లేదు, ఎందుకు, నా యేసయ్యతో నేను ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఎ గ్రేట్ అష్యూరెన్స్, వాట్ ఎ గ్రేట్ హోప్. ఈ మాట అందరు చెప్పలేరు, అందరు చెప్పలేరు. యేసయ్య జన్మ మనకి ఈ భయాన్ని తీసివేసింది, ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. పర్వాలేదు, ఏమైనా పర్వాలా, నా యేసయ్యతో నేను ఉంటాను, యేసయ్య నా కోసం జన్మించాడు, ఆ విషయాన్ని నేను నమ్ముతున్నాను. ఆ దినాన సమస్త మానవాళికి యేసయ్య జన్మ భయాన్ని తీసివేసింది. అందుకే చూడండి, మత్తయి సువార్త 1:19 యోసేపు భయపడుతుంటే దూతలు చెప్తున్నారు ఫియర్ నాట్. అలాగే దూతలు చెప్తున్నారు లూకా సువార్త 2:9 ఫియర్ నాట్. ఫియర్ నాట్ అనే మాట లూకా సువార్తలో కొన్నిసార్లు రిపీట్ అయింది. లూకా 1:2 రిపీట్ అయింది. మత్తయి సువార్త 1:1 రిపీట్ అయింది. యేసయ్య యొక్క జన్మ మన జీవితాల్లో భయాన్ని తీసివేసిందనే విషయాన్ని నమ్మాలి. నో మోర్ ఫియర్. సహజంగా పాడతాము, ఏబెల్ గారు అనుకుంటే ఈ పాట రాశారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లేహమందున చింత చేరను రండి సర్వజనాంగ మా సంతసముందు మా. అంత గుంపులో డాష్ లాగా మనం అందరు కలిసి పాడేస్తాం ఆ రోజు పాట. ఆ పాట ఎంత అర్థవంతమైన పాట, ఎంత భావం, నాకు చాలా ఇష్టం. నేను చాలా మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్తుంటాను, సిఎస్ఐ లూథరన్ బ్యాప్టిస్ట్ వెళ్ళినప్పుడు ఈ పాట నేను పాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు పాడినా ఈ విషయం గుర్తుపెట్టుకుంటాను. ఫస్ట్ లైనే చింత లేదిక యేసు పుట్టాను. ఇంకా చింతకు తావేది, చింత లేదు ఇంకా, ఎందుకు, యేసయ్య జన్మించాడు. యేసయ్య జన్మించాడని నువ్వు నిజంగా నమ్మితే, ప్రతిదానికి చింతపడితే ఇంక వాట్స్ ద ఎసెన్స్. అందుకే ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ నో మోర్ ఫియర్, నో మోర్ ఫియర్. జాబ్స్ కానీ, ఫ్యూచర్ కానీ, కెరియర్ కానీ, లేకపోతే ఈ లోకంలో సెటిల్ అవ్వటం కానీ, ఇవన్నీ తాత్కాలికమే. అల్టిమేట్గా ఒక రియాలిటీ ఏంటంటే యేసయ్య మన కోసం బెత్లెహేములో జన్మించాడు, యేసయ్య దిగి వచ్చాడు, భయాన్ని తీసివేశాడు. అసలు ఆలోచించాలంటే మనకంటే ఎక్కువ మరీ భయపడాలి, ఎందుకంటే సమాజం యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే హీబ్రూ మ్యారేజ్ కస్టమ్స్ యాక్సెప్ట్ చేయవు. ఒక కన్యక గర్భవతి అయింది, కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో ఆమెకి పెళ్ళవ్వాలి, తీసుకెళ్లి రాళ్ళతో కొడతారామని హీబ్రూ మ్యారేజ్ కస్టమ్స్ ప్రకారం నిశ్చితార్థం అయిన తర్వాత, ఆ బెట్రోతలు అయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. 1 ఇయర్లో వర్జినిటీ, కన్యత్వాన్ని కాపాడుకోవాలి. 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ వచ్చినా, 1 ఇయర్లో గర్భవతి అయితే ఆమెని సమాజం నుంచి వెలివేస్తారు, ఆమెను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు ఇంకా. అలాంటి పరిస్థితుల్లో మరీ భయపడుతుంది. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, భయపడకూడి దేవుని దూత. యోసేపు భయపడుతున్నాడు, అమ్మో గర్భవతి అయింది, నేను ఇంకా ఆమెను కలవలేదు, ఆమె గర్భవతి అయింది. దేవుని దూతలు ఆయనతో మాట్లాడుతున్నాయి, భయపడకూడి. గొర్రెల కాపురులు భయపడుతున్నాడు, కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజుల్లో రాత్రి టైంలో ఎర్లీ మార్నింగ్ వారు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు సింహాలు, వైల్డ్ యానిమల్స్, క్రూర జంతువులు వచ్చి అటాక్ చేసేవంట. స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో బెత్లెహేముకి కొంచెం మైళ్ళ దూరంలో వాళ్ళు ఉన్నారు, అడవి ప్రాంతంలో వారు ఉన్నారు. ఆ క్రూరమైన వైల్డ్ యానిమల్స్ వచ్చి ఎప్పుడు అటాక్ చేస్తాయో తెలియదు.
కొన్ని వందల షీప్ అంటే ఆ గొర్రెల్ని అటాక్ చేసి లాక్కి పీకిల్లిపోతాయి, వీళ్ళని కూడా చంపేయచ్చు, వణికిపోతూ భయపడుతున్నారు. అప్పుడు ఒక వార్త అందింది, భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా నేను ముందుకు వెళ్ళాలి? ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను అసలు నేను జాబ్ నేను సంపాదించగలనా? ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను స్టాండ్ అవ్వగలనా? నో మోర్ ఫియర్. దేవుణ్ణి కలిగిన నీవు ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటావు. ఇందాక నాకు ఇష్టమైన పాట మనం పాడాం, సుడిగాలైనా అలలు ఎగసిపడినా ఎన్ని ఎదురుపడినా మన దేవుడు వాటికి మించిన గొప్ప దేవుడు, బెత్లెహేములో మన కోసమే జన్మించాడు. గడిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? మూడవదిగా, నో మోర్ ఫియర్. యేసయ్య జన్మ సమస్త మానవాళికి భయాన్ని తీసివేసింది. నాలుగోది చెప్పి నేను ముగించేస్తాను. చివరిది, యేసయ్య జన్మ మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది, దట్ వీ షుడ్ బీ ఏ షైనింగ్ స్టార్, వీ షుడ్ బీ ఏ లివింగ్ స్టార్. చివరిది, నాలుగోది చెప్పి నేను ముగించేస్తాను, లాస్ట్ వన్ ఈజ్ షైనింగ్ స్టార్. మనందరము ఈ క్రిస్మస్ సందర్భంగా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రాయబడింది యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. అదినాన స్టార్ని చూసిన వారు, ఇక్కడ స్టార్ ఉంది, స్టార్ని చూసిన వారు లోపలికి వెళ్ళి ఆయన్ని ఆరాధించారు. గొర్రెల కాపర్లు ఏం చేశారు చూడండి, ఒక్కసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం నాకు చాలా ఇష్టం. దానికి ముందుగా 18వ వచనం చాలా ఇష్టం. మన యవనస్తులంగా ఈ విషయాలు తెలుసుకొని మనం చూడండి, 17వ వచనం చూడండి, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ద షెపర్డ్ మెన్ ప్రొక్లెయిమ్డ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద లార్డ్, ప్రొక్లెయిమ్ ద స్వర్తమానము, గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ కేవలం వారు మాత్రమే కాదు, ఏంటి ఇంత 70 సంవత్సరాలు ఇండియన్ ఇండిపెండెన్స్ మనం ఎప్పటి నుంచో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం, ఎప్పుడు మనమేనా? ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ దట్ యూ షుడ్ బి ఏ షైనింగ్ స్టార్, యూ షుడ్ లెట్ దిస్ లైట్ షైన్ ఫర్ అదర్స్. చివరిగా, ఆ దినాన గొర్రెల కాపురులు కేవలం వారు మాత్రమే కాదు, వారు పొందుకున్న ఆనందాన్ని, వారు పొందుకున్న ఆ అభయాన్ని వారు ఇతరులకి ప్రచురము చేసిరి. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందని ఎన్నో సందేశాలు మనం వింటున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ జీవించే మనం ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ దినాల్లో వీ షుడ్ బి ఏ షైనింగ్ స్టార్, అనేకుల్ని క్రీస్తు కొరకు వెలిగించే వరంగా, అనేకులకు ఈ యొక్క సందేశాన్ని ప్రచురం చేసేవారంగా మనం ఉండాలి. ఎప్పుడు మనమే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కానీ అట్లీస్ట్ ఇంకో 10 డేస్ టైం ఉంది ఈ క్రిస్మస్ టైంలో, ఎక్కువగా హిందూ ఫ్రెండ్స్తో అసోసియేట్ అయ్యి అట్లీస్ట్ ఒక చిన్న న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇవ్వండి, చిన్న ఒక ట్రాక్ట్ ఇవ్వండి, చిన్న స్వీట్ బాక్స్ ప్రేమను చూపించండి, వారితో మాట్లాడండి, ఏదో ఒక క్రిస్మస్ మీటింగ్కి తీసుకువెళ్ళండి, మీ కార్లో వారిని చర్చ్కి 25వ డిసెంబర్ తీసుకువెళ్ళడానికి ఒకసారి ప్రయత్నం చేయండి. నిజంగా గొర్రెల కాపురులు చేసిన పని ఏంటంటే, ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ దట్ వీ షుడ్ బి ఏ షైనింగ్ స్టార్. యేసయ్యను తెలుసుకున్న మనము, ఆయన జన్మను తెలుసుకున్న మనము, కేవలం మనం మాత్రమే కాదు, కానీ ఈ సువర్తమానాన్ని, ఈ సందేశాన్ని అనేకులకి మనం ప్రచురం చేయాలి. ఇక్కడ ఒక మాట రాయబడింది, మత్తయి సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై వారు కానుకలను సమర్పించారు. అంత మాత్రమే కాదు, వారు తమ తమ ప్రాంతాలకు వెళ్ళి యేసయ్యను గురించిన వార్త వారు కూడా ప్రకటించారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మొదటి శతాబ్దపు చరిత్రకారుడు జోసిఫస్ తన పుస్తకంలో రాస్తూ అన్నాడు, అనేక మంది శిష్యులు, మన భారతదేశానికి వచ్చిన వ్యక్తి సెయింట్ థామస్, థామస్ మన దేశానికి రాకపోతే మనకు సువార్త ఉండేది కాదు, థామస్ మన దేశానికి రాకపోతే అనేకులు ఈ వెలుగును తెలుసుకునేవారు కాదు, చాలామంది ఇంకా చీకట్లో ఉన్నారు విజయవాడలో. వాట్ ఆర్ వీ డూయింగ్? దిస్ క్రిస్మస్ ఈజ్ ఏ వండర్ఫుల్ టైం. మేము అదే చేస్తాం. నేను అనుకుంటున్నాను ఇంకా రానున్న దినాల్లో వైఎఫ్జే క్రిస్మస్ అనేది ఒక మంచి హిందూస్ అందరినీ, లేకపోతే అన్యులను, యేసయ్యను తెలుసుకునే వారిని ఇన్వైట్ చేయడమే పనిగా మనం పెట్టుకోవాలి. ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ మనం చేయాలి అని నాకు ఎప్పటి నుంచో భారం ఉంటుంది. ఎస్పెషలీ క్రిస్మస్ టైం, మామూలు అప్పుడు రమ్మంటే వాళ్ళు రారు, కానీ ఈ క్రిస్మస్ టైంలో అనేక మంది అన్యులను
క్రీస్తు వైపు నడిపించే సాధనాలుగా మనం ఉండాలి. అది నాన ఎంత గొప్ప ఆనందం చూడండి. యెషయా గ్రంథం నేను ముగిస్తున్నాను 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుస్తున్నారంట వారు గొప్ప వెలుగును చూశారంట. ఎందుకు తెలుసా? ఆరో వచనం చూడండి, యెషయా 9:6లో ఎందుకు వారి యొక్క ఆనందానికి గల కారణమేంటి? కారణము ఆ వెలుగు ఎవరు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇంత గుడ్ న్యూస్ని మనం తెలుసుకొని ఇలా ఉండిపోతున్నామే ఈ క్రిస్మస్ దినాల్లో. అట్లీస్ట్ ఏదో ఒక రీతిగా ఎవరో అట్లీస్ట్ వన్ సింగిల్ మెంబర్ మన ఫ్రెండ్స్కి ఏసఐ గురించి మనం చెప్తాం. ఎవరైనా చేస్తారా? మీ చేతులు నాకు చూపించండి. ఏసఐకి కొత్తగా నేను చెప్తాను ఈ క్రిస్మస్ టైంలో, ఈ యొక్క గుడ్ న్యూస్ని షేర్ చేస్తాను అని ఒకవేళ మీరు తీర్మానం తీసుకుంటే ఏసఐ గురించి మీరు చెప్పండి. మనం చేయగలిగింది ఒకటే, ఈ క్రిస్మస్ దినాల్లో ఆ గొర్రెల కాపర్ల వలె మనం కేవలం మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, దే రిసీవ్డ్ ది గుడ్ న్యూస్, దే రిపోర్టెడ్ ది గుడ్ న్యూస్ అండ్ దే రిజాయిస్డ్ ఇన్ ది గుడ్ న్యూస్. దే రిసీవ్డ్ ఆ యొక్క వార్తను వారు అందుకున్నారు, దే రిపోర్టెడ్ అనేకులకి ప్రచురం చేశారు, దే రిజాయిస్డ్ వారు ఆ యొక్క వర్తమానాన్ని బట్టి దేవునిలో ఆనందించారు. మనం కూడా ఎంతకాలంగా ఈ వర్తమానాన్ని మనం వింటున్నాం, ఈ క్రిస్మస్ సందేశాన్ని ఎన్ని సంవత్సరాలు మనం వింటున్నాం. వి హ్యావ్ రిసీవ్డ్ ద గుడ్ న్యూస్. ఆర్ వి రిపోర్టింగ్ ద గుడ్ న్యూస్? ఈ గుడ్ న్యూస్ని ఇతరులకి మనం పంచుతున్నామా? ఇంకా అనేక మంది ఏసైని తెలుసుకోలేదు. చాలామంది యవనస్తులు, చాలామంది కోవిడ్ వల్ల అనేక వందల వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఏసైని తెలుసుకోకుండా. అట్లీస్ట్ ఈ క్రిస్మస్ దినాల్లో ఏసై గురించి మనం ఒక షైనింగ్ స్టార్ లాగా మనం జీవిద్దాం, అనేకుల్ని క్రీస్తు వైపు మనం ఆకర్షిద్దాం. అదినాన గొర్రెల కాపర్లు వెళ్ళి ప్రచురం చేశారంట, అదినాన జ్ఞానులు వెళ్ళిపోయారంట, వెళ్ళి వారి యొక్క ప్రాంతాల్లో ఏసై కోసం జీవించారంట. జ్ఞానుల గురించి ఆలోచిస్తే వారు జెంటైల్స్, అన్యులు ఏసైని తెలుసుకొని వారు, కానీ వారు ఆ యొక్క నక్షత్ర శాస్త్రాన్ని బట్టి వచ్చారు, ఆ వార్తను నమ్మారు, వెళ్ళారు, ఆ ఏసై గురించి అనేకులకి ప్రకటించారు. ఈ దినాన మీరు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా ఏసైని తెలుసుకున్నది ఎవరంటే అన్యులు, క్రిస్టియన్స్ అని చెప్పుకోని వారు, అన్యులు, హిందూస్, ముస్లిమ్స్, అనేకులు యేసు ప్రభు యొక్క శక్తిని తెలుసుకొని మనకంటే ఎక్కువగా వారు ఏసైని అనేకులకి ప్రకటిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. బట్ వీఆర్ నాట్ షేరింగ్ ద లవ్, వీఆర్ నాట్ షేరింగ్ దిస్ జాయ్, అట్లీస్ట్ నౌ. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ వైఎఫ్జే యూత్ క్రిస్మస్ సందర్భంగా ఒక తీర్మానం తీసుకుందాం, యేసయ్య జన్మ వార్తను, సువర్తమానాన్ని అనేకులకి మనం పంచుదాం. ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ నో మోర్ ఫియర్. ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ అన్లిమిటెడ్ జాయ్. ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ మీనింగ్ టు లైఫ్. ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ దట్ వీ షుడ్ బి ఏ షైనింగ్ స్టార్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. బెత్లెహేములో జన్మించిన ఏసయ్య మన హృదయాల్లో జన్మించాలి. ఇంకా ఏసైకి ఒకవేళ స్థానం ఇవ్వకపోతే నీ హృదయంలో ఏసైకి స్థానం ఇవ్వు. ఏసై నీ హృదయంలో జన్మించాలని ఆశపడితే ఏసైతో ఒక మాట చెప్పు. ఏసై నీ కోసం దిగి వచ్చాడు. సే థ్యాంక్ యూ టు ద లార్డ్. సే థ్యాంక్ యూ లార్డ్, ప్రభువా సింహాసనం విడిచిపెట్టి నా కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చావు, నీకు వందనాలు. బెత్లెహేములో దీనుడిగా పశుల పాకలో నా కొరకు జన్మించావు, నీకు వందనాలని ఏసైకి థ్యాంక్స్ చెప్దాం. ప్రభువా నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చావు. యూ గేవ్ మీనింగ్ టు మై లైఫ్. నా జీవితానికి ఒక అర్థం ఇచ్చావు, నీకు వందనాలు. ప్రభు నా జీవితంలో నిజమైన ఆనందాన్ని ఇవ్వండి ఏసయ్యా అని ఏసైతో చెప్దాం. నా జీవితంలో భయాన్ని తీసివేయండి ఏసయ్యా అని ఏసైతో ఒక మాట చెప్దాం. నా జీవితంలో ఒక షైనింగ్ స్టార్ లాగా నేను ఉంటాను ఏసయ్యా అని ఏసైతో చెప్దాం. ఈ క్రిస్మస్ సందర్భంగా బెత్లెహేములో ఆయన జన్మించాడు. ప్రజలందరికీ ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము, ఆ ఆనందాన్ని ఏసయ్య నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ గొప్ప సంతోషము ఎక్కడ లభించదు. ఏసయ్య మన హృదయంలో జన్మిస్తే ఆ ఆనందము అవధులు లేనిది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ యొక్క వైఎఫ్జే యూత్ క్రిస్మస్లో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ అన్లిమిటెడ్ జాయ్, అవధులు లేని ఆనందం. మా జీవితాల్లో నీ యొక్క జన్మ అవధులు లేని ఆనందాన్ని ఇచ్చింది నాయన. మా యొక్క ప్రభా జీవితాల్లో భయాన్ని తీసివేసింది, మా జీవితానికి ఒక అర్థం ఇచ్చింది నాయన.
ప్రభువా నాయన మా జీవితాల్లో నీ కొరకు ఒక షైనింగ్ స్టార్ లాగా ఉండుటకు నీ కృపను మా అందరికీ మీరు దయ చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా పేరు ఆశీష్. బ్రదర్ జాన్కి నాకు ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ టు 10 ఇయర్స్, మోర్ దెన్ దట్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైన అసోసియేషన్. నిజంగా చెప్పాలంటే వెరీ హ్యాపీ టు బీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వైఎఫ్జే ఫ్యామిలీ. నా జీవితంలో దేవుడు నాకు చేసిన మేళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు నేను షేర్ చేసుకోవడం నా బాధ్యతగా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను విజయవాడకి ఒక 11 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక కామన్ మ్యాన్, అంటే ఒక 4 జతలు బట్టలు, అంటే బట్టలు అంటే ఐ మీన్ టు సే ఒక మంచి 4 జతలు బట్టలు, మంచి బట్టలు, ఓన్ షూ కూడా లేవు, జస్ట్ లైక్ ఒక కామన్ మ్యాన్, అంటే వెరీ వెరీ కామన్ మ్యాన్. అలా విజయవాడకు వచ్చినప్పుడు నా కెరీర్ని నేను ఒక పబ్లిషింగ్ కంపెనీలో నేను స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయింది. ఎంతో చిన్నగా ఉన్న నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, ఒక డిస్ట్రిక్ట్కి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నన్ను ఉన్న నన్ను ఈరోజు ఏపీ అంతటికి మేనేజర్గా నన్ను దేవుడు చేశాడు. అది నేను చాలా గర్వపడతాను, బికాస్ ఇట్స్ నాట్ మై థింగ్. నేను నిజంగా చెప్తున్నానండి, చాలా తక్కువ శాలరీతో చాలా తక్కువ, యూనో ఐ స్టార్టెడ్ మై కెరియర్ వెరీ వెరీ లో ప్రొఫైల్, చాలా లో ప్రొఫైల్తో స్టార్ట్ చేశాను. But it's really God's wonderful deed. Today I am heading estate. Adi na jeevithamlo devudu chesina oka adbhuta karyam. Manu enta kashtapadina devuni yokka karyalu mana jeevithamlo lekapothe, aayana yokka divalu mana yokka jeevithamlo lekapothe, mana kashtam anedi pratifalanga bayatiki raadu. Daniki example na career growth. Secondly, aa roju nunchi నా ఫ్రెండ్స్ అందరూ అరే జాబ్ స్టార్ట్ చేసావు కదా పెళ్లి చేసుకోరా అన్నారు. సరే, ఒక 5 ఇయర్స్ అయింది, మా చెల్లికి మ్యారేజ్ చేయాలి. అప్పటికి జాన్కో మ్యారేజ్ అయిపోయింది, నాకు మ్యారేజ్ అవ్వలేదు. చెల్లికి మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలనుకున్న తరుణంలో గాడ్స్ బ్లెస్సింగ్ అంటే ఎలా ఉంటుందంటే అండి, విజయవాడలో సొంతూరు మచిలీపట్నం ఏమీ లేని టైంలో జాన్కి చెప్తుండేవాడిని, జాన్ మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి, తెలిసిన వాళ్ళు కూడా చెప్తుండేవాడిని ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి, మా లైఫ్ గురించి ప్రేయర్ చేయండి అని. టుడే షీఈ్ సెటిల్ ఇన్ అబ్రాడ్. ఆల్ గ్లోరీ టు ద లార్డ్. నేను పైసా కట్నం ఇవ్వలేదండి, మా నాన్నగారు పైసా కట్నం ఇవ్వలేదు, మా బావగారు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తారు, మా ఫ్యామిలీ నచ్చి మమ్మల్ని ప్రేమించి ఆయన పైసా కట్నం తీసుకోకుండా మా చెల్లిని పెళ్లి చేసుకొని, అక్కడ కూడా ఒక మిరాకిల్ ఏంటంటే 8 డేస్లో మ్యారేజ్ అయిపోయింది. ఈ క్రిస్మస్ సీజన్లోని హీ హాస్ కమ్ టు ఇండియా. వాళ్ళ చెల్లికి పెళ్లి చేద్దామని ఇండియా వచ్చారు. వచ్చిన మనిషి మా చెల్లి నచ్చి వెంటనే సంబంధం కుదుర్చుకొని 8 డేస్లో మ్యారేజ్ అయిపోయిందండి. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్ మ్యారేజ్. ఆ రోజుల్లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత 15 రోజుల్లో దే ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా. అంటే వీసా రావడం కూడా కష్టం, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, వీసా రావడం కూడా కష్టం ఈ రోజుల్లో. కానీ 15 రోజుల్లో వీసా వచ్చింది అండ్ హీఈస్ దే ఆర్ బోత్ యాజ్ ఎ కపుల్. చాలామంది ఇప్పుడు నేను చూస్తుంటాను
హస్బెండ్ అక్కడున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, బట్ వైఫ్ ఈజ్ స్టిల్ హియర్. కొన్నిసార్లు హస్బెండ్ ఇక్కడ ఉన్నారు, వైఫ్ అక్కడ జాబ్ చేస్తున్నారు, షీఈస్ డెర్ డిఫెన్స్. బట్ మ్యారేజ్ చేసుకున్న 15 రోజుల్లోనే దే ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకిద్దరు పిల్లలు. అది మా జీవితంలో దేవుడు చేసిన మరొక అద్భుత కార్యం. ఇదంతా ఒకటైతే ఒక ప్రేయర్ఫుల్ బావగారు నాకు దొరకడం అనేది మరొక ఎత్తు. ఈ విషయంలో జాన్ కానీ ఈవెన్ నాకు చాలామంది ఫ్రెండ్స్ ద వే దే ఆర్ ప్రేయిడ్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ మై యునో ఫ్యామిలీ బిల్డింగ్, వాళ్ళకి ఎంతైనా నేను హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్ వాజ్ రియలీ గాడ్స్ మిరాకిల్ దట్ వాజ్ డన్ ఇన్ అవర్ లైఫ్. థర్డ్లీ నా మ్యారేజ్. నేను కూడా ఒక మంచి సపోర్టివ్ పర్సన్ని నాకు పార్ట్నర్గా రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్న టైంలో ఐ వాజ్ టెలింగ్ జాన్, హెప్సీ సిస్టర్ కూడా రెగ్యులర్ చెప్తున్నాడు, మంచి సంబంధాలు ఏమైనా చూడండి, ఒక మంచి అమ్మాయిని, ప్రేయర్ఫుల్ అమ్మాయిని మనకు కావాలి, మనకు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి, తొందరగా నాకు ఫ్యామిలీ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, చూస్తున్నాం కానీ సెట్ అవ్వట్లేదు. బై గాడ్స్ గ్రేస్ మొన్న కోవిడ్ టైంలో ఆన్ 10/10/2020 బై గాడ్స్ అబండెన్స్ గ్రేస్ ఐ గాట్ ఎ వెరీ గుడ్ వైఫ్ హూ ఈజ్ రియల్లీ ప్రేయర్ఫుల్. అది మా జీవితాన్ని మారుస్తుందని మేము నమ్ముతున్నాం. తను చాలా ప్రేయర్ఫుల్. అది మాకు దేవుడిచ్చిన ఒక బహుమతిగా మేము ఫీల్ అవుతున్నాం. అదొక అద్భుత కార్యం. దీనికంటే ముందు ఈ పెళ్లి కార్యక్రమంలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్, కోవిడ్ సిచ్యుయేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు కదండి. చాలామంది మనలో చాలామంది ఎఫెక్టెడ్ విత్ పాజిటివ్. మా చిన్నాన్నగారిని జస్ట్ చూద్దామని నేను వెళ్ళానండి ఒక పని మీద. అది నేను వెళ్ళలేదు కానీ దేవుడు నడిపించాడు, దేవుడు నన్ను నడిపించాడు అక్కడికి. నేను వెళ్ళిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను, ఆయనతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్న తర్వాత ఆయనకు ఒంట్లో బాగాలేదు, దెన్ రియలైజ్డ్, హాస్పిటల్ తీసుకెళ్ళాము, తీసుకొచ్చాము. నేను ఆయనతోనే ఉన్నాను, 48 అవర్స్ అయిపోయింది. ద నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చింది, హీఈస్ టెస్టెడ్ పాజిటివ్. నేను ఆయనతో ఉండిపోయాను. ఇంకో 10-15 రోజుల్లో నేను మ్యారేజ్ పెట్టుకోవాలి, నాకేం చేయాలో అర్థం కాల. వి జస్ట్ ప్రేడ్ గాడ్, దేవా మాకు హెల్ప్ చేయండి. నేను ఆయనతో పాటు ఒకే రూమ్లో ఉన్నాను ఆల్మోస్ట్. ఆయనకి ఇంకా బహుశా ఆయన దగ్గుతూ ఉంటే ఆ తుంపర్లు నా మీద పడే ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఎంత క్లోజ్ అంటే దీనికి, ఈ పోడియంకి నాకు ఎంత క్లోజ్ ఉందో ఆ పాజిటివ్ పర్సన్కి, అంటే మా చిన్నాన్నగారికి నాకు అంతే డిస్టెన్స్. పెద్ద గ్యాప్ ఏం లేదు. ఇంత డిస్టెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా దిస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ ఎ పర్సన్ టు బీ పాజిటివ్, అవునా కదా అండి. ఇంట్లో ఒక పర్సన్ పాజిటివ్ వచ్చిందంటే డెఫినెట్గా సెకండ్ పర్సన్కి పాజిటివ్ రావడానికి హై ఛాన్సెస్. బట్ గాడ్స్ అబండెన్స్ గ్రేస్ అండ్ బై ద ప్రేయర్స్ ఆఫ్ యూ పీపుల్ లైక్ మెనీ, ఈరోజు వరకు కూడా నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాలేదండి. ఈ విషయంలో దేవునికి ఎన్నిసార్లు నేను చెప్పలు కొట్టినా తప్పలేదండి. నా కోసం మీరు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్ట. రియల్లీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ. నేను ఎంత బాధపడ్డానంటే, ఎంత భయపడ్డానంటే, కొన్ని రోజులు పెళ్లి పెట్టుకుంటున్నాను, పెళ్లి పెట్టుకున్న టైంలో నాకు ఇలా గనక అయితే నా పరిస్థితి ఏంటి? ఒకవైపు పెళ్లి కూతురు ఏడుస్తుంది, అరే మీరు ఎందుకు వెళ్ళారు, మీకు అవసరం ఏముంది అని. పాపం ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, ఒక్కడే ఉన్నారు. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. అయితే నేను వెళ్ళటానికి నాకు ఎటువంటి రీజన్ లేదు, కానీ నన్ను పంపించింది మాత్రం దేవుడండి. నేను వెళ్ళకపోతే బహుశా నేను కన్ఫామ్గా చెప్తున్నానండి, ఆ రోజు మా బాబాయ్ గారు బతకడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకన్నానంటే ఆయాసంతో ఆల్మోస్ట్ బ్రీతింగ్ అందకగా చనిపోయే టైంలో మనుషులు ఎలా ఉంటారో ఆ సిట్యుయేషన్లో ఉన్నారు. పాజిటివ్ రావడం ఒక ఎత్తు, ఆయనకు అప్పటికే పాజిటివ్ వచ్చి ఇంచుమించు ఒక 10 రోజులు అయిపోయిందండి. 10 రోజులు అయిపోయిన మనిషి దగ్గరికి నేను వెళ్ళాను, అంటే హీఈస్ ఆల్రెడీ పాజిటివ్. ఆ పాజిటివ్ పర్సన్ నుంచి రావాల్సిన ఆ పాజిటివ్ని దేవుడు రాకుండా ఆపేశారు. ఫర్ దట్ ఐ హోల్ హార్టెడ్లీ సే దట్ థ్యాంక్ యూ లార్డ్, బికాస్ ఆఫ్ యువర్ అబండెన్స్ గ్రేస్, బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ టుడే ఐఎమ్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. అది అయ్యింది. తర్వాత మ్యారేజ్ పెట్టుకున్నాము. మ్యారేజ్ పెట్టుకున్న తర్వాత 10/10 డేట్ బాగుంది కదా అని చెప్పి ఫిక్స్ చేశాను. వర్షాల గురించి ఆలోచించలేదు. 9/10 విజయవాడలో ఆల్మోస్ట్ వర్షం, ఎంత వర్షం అంతే అండి, చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ 6 అడుగు బందర్ రోడ్డు కానీ మొగలరాజపురం కానీ ఆల్మోస్ట్ మోకాల వరకు నీళ్ళు. దేవా ఏంటి, రేపు మ్యారేజ్ పెట్టుకున్నాము,
వాటర్ క్లియర్ అవుద్దని. మబ్బులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. గాడ్స్ అబండెన్స్ గ్రేస్, నెక్స్ట్ డే నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్లెట్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్లెట్. ముందు రోజు విజయవాడ అంతా మునిగిపోయింది, నెక్స్ట్ డే మనం బెల్లు పెట్టుకున్నాము, దేవుణ్ణి అడిగాము, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్లెట్. ఆల్ గ్లోరీ టు గాడ్. ఇదంతా కూడా మా జీవితంలో ఈరోజు వరకు కూడా దేవుడు చేసిన మేలలు. మా గురించి, మా ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేస్తున్నట్టు జనరల్ ఫ్యామిలీ అనివ్వండి. ఇంకా నాకు తెలిసిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా హోల్ హార్టెడ్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో నా గొప్పతనం కానీ, మా గొప్పతనం కానీ, మా ఫ్యామిలీ గొప్పతనం కానీ ఏదీ లేదండి. ద హోల్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్ గ్లోరీ. విత్ దిస్ ఐ కంక్లూడ్. థ్యాంక్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.